అందరికీ వందనములండి ఈరోజు దేవుని వాక్యము మే నెల పదకొండవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై ఒకటి ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము ఏడో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండము ఈరోజు అనేక మంది ప్రపంచంలో అధికమైన స్వప్నాలను కలిగి మాకు ఈ కాలం వచ్చింది ఆ కాలు వచ్చింది ఈ కాలు వచ్చింది అని చెప్పేవారు ఉన్నారు అనే సంగతి మనకు తెలుసు వారిని గూర్చి అలాగే అధికముగా మాట్లాడతారు చాలామంది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలను గుర్చి జ్ఞాని అయిన సులుముని ఏమన్నాడంటే అధికమైన స్వప్నములు నిష్ప్రయోజనములు అన్నాడు అంటే దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు అధికముగా కళలు కానీ నేను స్వప్నాలు కల కంటున్నాను లేకపోతే కళలు కంటున్నాను అని చెప్పడం వలన ఏ విధమైన ప్రయోజనం లేదు అలాగే అధికంగా మాట్లాడేసి గొప్పవారు అనుకునేవారు కూడా చాలామంది ఉంటారు ఆ మాటల వల్ల కూడా ఏ విధమైన ఉపయోగం లేదు మరి ఏమిటి మనకి ఉపయోగం అని అంటే నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుమని దేవుని వాక్యం బోధిస్తుంది అధిక స్వప్నాలు కానీ అధిక మాటలు కానీ నిష్ప్రయోజనాలు కనుక నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు అదే అవసరం కనుక ఇప్పుడు మనకు సమాజంలో అవసరమైంది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అది జ్ఞాని అయిన సులోమున ద్వారా మనకు చెప్పబడుతున్న గొప్ప సూక్తి ఈ విషయాన్ని పాటిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభా నీ నామను ఒక వందనాలు మీరు ఇచ్చిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు మీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు విదేశాల్లో ఉన్నవారిని స్వదేశంలో ఉన్నవారిని దీవించండి అనుదినము నీ గ్రంథం ద్వారా నడిపించబడే భాగ్యాన్ని అనుగ్రహంపచేయండి మేమేమై ఉన్నామో అది అంత నీ వల్ల అయి ఉన్నాం కనుక ఎలావెల్లా నీకు లోబడే భాగ్యం అని కరోనా వైరస్ నుండి అందరినీ విడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును కాక గాడ్ బ్లెస్ ఆల్